హలో దిస్ ఇస్ డాక్టర్ శశిప్రియ కన్సల్టెంట్ ఫర్టినిన్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ సో ఈరోజు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ రికరెంట్ యూటీఐస్ ఇన్ ఉమెన్ అంటే ఊరు కూరకే యూరినరీ ట్రాక్టర్ ఇన్ఫెక్షన్స్ అనమాట మూత్రంలో మంట ఉంది నొప్పి ఉంది ఇన్ఫెక్షన్ అయ్యింది ఊరు వస్తుంది చాలా పెయిన్ అనిపిస్తుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు సో రీజన్స్ ఏంటో మనము ఈరోజు తెలుసుకుందాం సో మేల్స్లో కంటే ఫీమేల్స్ అంటే ఆడవారిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ జనరల్గా ఎక్కువ వస్తుంటాయి ఎందుకు అని అంటే యురిత్ర అని మనకు ఒక ఆర్గాన్ ఉంటుంది అనమాట సో యూ యురుత్ర అనేది ఏంటంటే ఈ యూరినరీ బ్లాడర్ ఓపెనింగ్ అనమాట సో ఈ యురుత్ర లెంత్ అనేది ఫీమేల్స్ తక్కువ ఉంటుంది మేల్స్తో కంపేర్ చేస్తే మేల్స్లో ట్వంటీ సెంటీమీటర్స్ వరకు ఉంటే ఫీమేల్ ఓన్లీ ఫోర్ సెంటీమీటర్స్ అనమాట సో దీనివల్ల షార్టర్ యురుత్ర ఉండడం వల్ల రిపీటెడ్గా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే ఏజ్ గ్రూప్తో మనం కంపేర్ చేసుకోవాలండి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో మెను పోసల్ ఏజ్ గ్రూప్లో సో ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తే మనం ఏమి దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలో డిస్కస్ చేద్దాం సో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అరౌండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు రికరెంట్ డ్యూటీఏస్ వస్తుంటే సో మనం ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే మనం ఏం ఆలోచించాలో డిస్కస్ చేద్దాం మెయిన్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి వాటర్ తక్కువ తీసుకోవడం వలన డిహైడ్రేషన్ వల్ల రావచ్చు లేదా డయాబెటీస్ వల్ల రావచ్చు అంటే షుగర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రావచ్చు లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉంటే రావచ్చు లేకపోతే యూరినరీ స్టోన్స్ అంటే ఇది యూరేటర్ స్టోన్స్ ఉంటే రావచ్చు సి యూరినరీ బ్లాడర్ నుంచి మనకి కిడ్నీస్ వరకు ఒక యురేటర్ అని ఒక పైప్ ఉంటుంది అనమాట సో స్టోన్స్ అనేటివి కిడ్నీలోలే కాదు ఈ యురేటర్లో కూడా స్టోన్స్ ఉండొచ్చు సో దీనివల్ల కూడా రిపీటెడ్గా మనకి యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ మన సెక్షువల్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ అలాగే మనకి హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే కూడా మనకి యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ప్లస్ వాష్రూమ్స్ పబ్లిక్ వాష్రూమ్స్ యూస్ చేయడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇది మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనంటే కాటన్ అండర్ ప్యాంటీస్ వాడడము ప్లస్ మెన్స్ట్రువల్ హైజీన్ మెయింటైన్ చేయడము ప్లస్ దాంతోపాటు ఎవ్రీడే హైజీన్ మెయింటైన్ చేయడము ప్లస్ వాటర్ ఎక్కువ తీసుకోవడము అండ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్స్ మనకు దొరుకుతాయండి క్రాన్బెరీ ఫ్రూట్స్ దొరుకుతాయి సో అవి రొటీన్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము సో ఇవన్నీ చేస్తే ఏంటంటే మనం రికరెంట్గా ఈ యూనిరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి మనం తగ్గించుకోవచ్చు సో అసలు ఈ యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్ అని ఎప్పుడు అంటారంటే సిక్స్ మంత్స్లో టూ ఎపిసోడ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వన్ ఇయర్లో టూ టు త్రీ టైప్ టూ టు త్రీ టైమ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తే దీన్ని మనము రికరెంట్ అని అంటాం అన్నమాట సో సో ఇవి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనము కొంతవరకు మనము యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ప్రివెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ